చట్టం చేశారు ఆ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక అమ్మాయి హత్యకి గురైనటువంటి సందర్భంలో అమ్మాయికి పేరు దిశ అని పెట్టి అంటే ఒరిజినల్ పేరు పెట్టరు బాధితురాలి పేరుని ప్రపంచం ముందు అట్లాగ వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ దిశ అంటూ అంతకుముందు నిర్భయ ఢిల్లీ కేసులో ఈ కేసులో దిశ అని పెట్టారు ఆ దిశ అనేటువంటి ఆ పే కేసు పెట్టినటువంటి నేపథ్యంలో దిశ చట్టమే తీసుకొచ్చేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరే అది మహిళల కోసం కానీ అప్పట్లో మాట్లాడిన వైసీపీ నేతలు ఏంటంటే తుపాకీ గుండు కంటే జగన్ గన్లోని గుండు కంటే కూడా జగన్ టీమ్ వేగంగా వస్తుంది అన్నటువంటిది ఇప్పుడు ఆయన్ని ఆయన సొంత వాళ్లే నమ్మట్లేదా ఎవరైతే నిన్న విశాఖపట్నం ఎంపీపీకి సంబ ఎంపీకి సంబంధించినటువంటి కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో రెండు రోజుల నుండి జరిగిన ఉదంతంలో ఎంపీకి కూడా తెలియదు కిడ్నాప్ జరిగింది అన్నటువంటిది ముందు వాళ్ళ అబ్బాయి ఇంటిలో కిడ్నాప్ చేశారు వాళ్ళ ఆవిడ్ని కూడా పిలిపించారు అంటే ఎంపీ గారి భార్యను కూడా అంటే అబ్బాయి తల్లిని పిలిపించారు ముఖం మీద కత్తిపెట్టి పేక మీద కత్తి పెట్టి డబ్బులు తెమ్మని జీవీకి చెప్తే జీవీ డబ్బులు పట్టుకుని వెళ్ళాడు ఆ జీవీ పట్టుకుని వెళ్ళిన సందర్భంలో ఫోన్ చేసిన దాంట్లో ఆయన మాటని తేడా ఉందని గమనించినటువంటి ఎంపీ పోలీస్ కమిషనర్కి చెబితే అప్పుడు పోలీస్ కమిషనర్ ట్రాక్ చేస్తే నిందితులు పట్టుబడ్డారు ఇద్దరు పట్టుబడ్డారు ఐదుగురు పరారీలో ఉన్నారు అసలు విషయం ఏంటంటే ఒక షీటర్ చేసినటువంటిది యాభై కోట్లు డిమాండ్ చేశాడు ముందు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చేశారు కూడా అనంట మరి ఆ డబ్బులు ఏమి పట్టుబడ్డయ్యో లేదో తెలియదు ఇక్కడ నిన్నైతే పట్టుబడినట్టు చూపించలేదు పోలీసులు రెండవ ఉదంతం ఏంటంటే ఈ జీవి జగన్ గారికి సన్నిహితుడు అంట అంటే జగన్ గారికి సన్నిహితుడైనటువంటి ఒక ఆడిటర్ జగన్కే చెప్పకుండా వెళ్ళి డబ్బులు ఇచ్చొచ్చాడు అంటేనే ఇక్కడ ప్రభుత్వం మీద నమ్మకం లేదా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా అన్నటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్న ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి రెండవది ఏంటంటే నేరాలని అదుపు చేయడం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది సహజ సిద్ధ పరిణామం కానీ చట్ట ప్రకారం చర్యల విషయంలో నిందితులు నేరస్తులు దర్జాగా తిరిగేస్తున్నారు ఎందుకంటే ఏళ్ల తరబడి సాగుతుంది సాక్ష్యాలు ఆ పైన హౌస్టైల్ అయిపోతే ఆ పైన మేము బయట తిరిగే ఇచ్చా అన్నటువంటి సగర్వంగా ఆ నేరస్తులు నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు కాల్చివతల పడేసి ఒకప్పుడు సాంబశివరావు మాజీ డీజీపీ కమిషనర్గా ఉన్న టైంలో ఇట్లాగే దొంగతనాలు చేస్తూ ప్రజలకి మడ్రల దాకా వెళ్ళినటువంటి కాల్చ్యవతలు పడేశారు ఇప్పుడు వీడు ఈ రౌడీషేటర్ అనేవాడు ఇంతకుముందు ఒక కార్పొరేటర్ మడ్ర కేసులో కూడా నిందితుడంట సెల్ ఫోన్ దొంగతనాల నుంచి అనేక కేసుల్లో నిందితుడు కానీ వీడు దర్జాగా తిరగలుగుతున్నాడు ఇట్లాంటి వాళ్ళ మీద చర్యల విషయంలో పోలీస్ శాఖ నిద్రపోతుందా లేకపోతే కనుక ప్రభుత్వం వీళ్ళని లేపేయడానికి ఒక యోగి ఆదిత్యనాథ్ రావాల్సిందని ఎక్కడికన్నదే డౌట్